ఓకే ఫ్రెండ్స్, మనం చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మనం అనుకుంటాం ఇది నా వ్యూవర్స్ ఆర్ మై అడ్మైరర్స్ ఆర్ మై డివోటీస్ ఆర్ మై ఫాలోవర్స్ ఆర్ మై స్టూడెంట్స్ అండ్ ఎవరైతే నా వెల్ విషర్స్ వాళ్ళకి, మన వెల్ విషర్స్ అయిన స్టూడెంట్స్కి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. మన వస్తువులు పోయినప్పుడు, మనకి కావలసిన వాళ్ళు దూరమైనప్పుడు, మనకి వస్తాయి ఉన్నాయి అనుకున్న సంక్రాంతి లక్ష్మి, సంక్రాంతి పంట, సంక్రాంతికి ఇంటికి వస్తూ దారిలో ఏదో ఉంటారు కదా కరెంటు ఉన్న వాళ్ళు చేసే వ్యభిచారం, వాళ్ళ దొంగతనం, వాళ్ళ కుట్రలకి మన ఇంటికి రావాల్సిన ధాన్యలక్ష్మి, సంక్రాంతి లక్ష్మి రాకపోవడం, మనకి చేరాల్సిన ధనం, మనకి ఉండాల్సిన బంగారం, మనకు రావాల్సినటువంటి పాడి పంటలు, సిరి సంపదలు, మనకి చెందవలసినటువంటి ఐశ్వర్యం, సంపద, ధనం ఒకవేళ మనకి రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి మాత్రం ఉండవలసినటువంటి సంక్రాంతి లక్ష్మి మనకి చెందకుండా చేసేసి అందరూ దొంగలు, వివిధ రకాల వాళ్ళకు ఉన్నటువంటి టక్కుటపారీ విద్యలతో మనకి అపకారం చేసి లాస్ చేసి సివియర్గా మనని టోటల్గా అన్యాయం చేసినప్పుడు, మనకి ఉండవలసినవి, రావాల్సినవి, చెందవలసినవి మనకి లేకుండా చేసినప్పుడు, మనకు అన్ని విధాల అపకారం చేసినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యమే. ధాన్యలక్ష్మి మరి మనకి రావాల్సింది, సంక్రాంతి లక్ష్మి మనకు ఉండవలసింది, అందరూ దోచేశారు. ఎలా మరి, హౌ టు టేక్ ఇవన్నీ ఎలా మళ్ళీ తీసుకోవాలి? తప్పకుండా ధైర్యలక్ష్మిని ఆశ్రయించాలి. అసలు ధైర్యమే మన ఆయుధం, ధైర్యమే మన ఊపిరి, ధైర్యమే మన పెన్నిది, ధైర్యమే అన్ని, ధైర్యంలోనే ఉన్నది అంత. ఇక అంత ధైర్యంగా ఉండాలి. నేను ఒకసారి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామితో ఐ మీన్ కలిశాను. దర్శనం చేసుకొని అక్కడ పూజారి అర్చకుడు, ఆలయ ముఖ్య అర్చకుడితో మాట్లాడాను. ఆయన అన్నారు, అమ్మా ధైర్యలక్ష్మిని అంటే ఆశ్రయిస్తే ఆవిడే అన్నీ చూసుకుంటారమ్మా, ధైర్యంని మించిన ఇది పెన్నిది సన్నిది ఇంకోటి లేదు. యూ బెటర్ బీ వెరీ 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 బోల్డ్ అండ్ కరేజియస్. ఇట్ ఈస్ ధైర్యలక్ష్మి విచ్ ఇస్ యువర్ ఎవ్రీథింగ్. పోగొట్టుకున్నవన్నీ, రావాల్సినవన్నీ, ఉండవలసినవన్నీ కూడా తిరిగి మనకి తెచ్చిచ్చేది ధైర్యలక్ష్మి. ఈ ధైర్యలక్ష్మిని ఎలా మరి మనం, వాటర్ బాటిల్ నై చాయి లేకిన్ లింకా ఎక్ చోట లింకా లేకే అగర్ లింకా హై తో అయితే మనం బయటకు వెళ్ళాం, ఎవరితో మాట్లాడడం, ఎవరితో కలవం, ఎవరిని పలకరియం, ఎవరైనా పలకరిస్తే కూడా ఇష్టపడం, చిరాగ్గా ఉంటుంది. వాళ్ళు పని కట్టుకొని వచ్చి ఎప్పుడు రాని వాళ్ళు కూడా వచ్చి, ఏమిటి పని మనిషి లేదా, నువ్వు ఉన్నావు కదే చెయ్యి, చీపురు తీసుకో ఊడు, క్లీన్ 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 అని అంటే కోపం వస్తుంది వాళ్ళకి. ఇంటి ఇంకా వంట చేయలేదా, వంట మనిషి లేదా, ఉన్నావు కదా వంట చేయి గో, ఇంటి మిక్సీ పాడైపోయిందా, నువ్వు ఉన్నావు కదా పిండి రుబ్బు, పత్రం తీసుకో, రోకలు తీసుకో, రోల్ బండ దగ్గర వెళ్ళి రోల్ దగ్గర కూర్చో, అత్తలేని కోడలు ఉత్తమరాలు అని పాట పాడుతూ చక్కగా పిండి రుబ్బు గారెలు చేయి. సో అలా పని కట్టుకొని దౌర్భాగ్యులు కొంతమంది ఉంటారు. అడుసుమిల్లి అరుణ వీరమాచినేని కుమారి అని ఇద్దరు కజిన్స్ ఉన్నారు. అడుసుమిల్లి అరుణ వీరమాచినేని కుమారి, ఆ బ్రోతల్స్ ఉప్పలపాటి సీత, ఈ యొక్క ప్రాస్టిట్యూట్ ఉప్పలపాటి సీత, ఈ ముండలు ముగ్గురు చాలు దేశానికి, దరిద్రం, సీద్రం, మొదనష్టం. వీళ్ళంతా మనకి చేసే అపకారం
వీళ్ళు మనకి చేసే ద్రోహం, వీళ్ళు మనకి చేసే ఒక తీవ్రమైన నష్టం ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఎప్పటికీ మనం ఆ దరిద్రపోలు చేసే నష్టం, అసలు ఏంటి మరి కడుపుకి వాళ్ళు ఏం తింటారు, గడ్డి తింటారా, పందుల విసర్జన తింటారు వాళ్ళు, అంతకన్నా వెరస్ట్గా అంత భయంకరమైన ఆలోచనలు అన్నమాట. మా అమ్మ నాన్నని చంపారు, మా అన్నయ్య రెండో అన్నయ్య రజనీకాంత్ని చంపారు డబ్బు కోసం, ఆస్తి కోసం, అన్ని వాళ్ళ బతుకే దొంగతనం, వ్యభిచారం, ముష్టెత్తడం. ఇప్పుడు వాళ్ళందరి పిల్లలు అమెరికాలో కెనడాలో ఉన్నారు. ఎవరెవరి పిల్లలు అమెరికాలో కెనడాలో ఉన్నారో వాళ్ళ శవాలు ఎట్లాగో వెళ్తాయి, ఎలాగో వెళ్ళాలి. అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు చూడు కెనడాలో అమెరికాలో, వాళ్ళు బూడిదై కాలి మసి బూడిదై పేలి చచ్చి వాళ్ళ పెళ్ళాం పిల్లలు, వాళ్ళ ముగుడు పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ బూడిదైపోవాలి. సో ఇక చోట లింకా బిలేకే అయ్యే. సో ఈ విధంగా హమ్ రాహుకాల పూజా కర్రే ఉస్మే యాక్చువల్లీ నింబూ కా నింబూ మే దీప్ జలాతే లేకిన్ లిమ్కా లేకే అయ్యే దుస్కి బదిలే. సో ఈ రకంగా మనం మన చుట్టాలందరూ అన్యాయం, ద్రోహం, దగా చేసి మనకు అపకారం చేసి పైగా వెన్నుపోటు మాటలు, వెన్నుపోటు పొడిచి మనకి ఎంత బాధగా ఉంటుంది కదా. అందుకనేసి మనం ఒక మాట అనాలి, ఎవరెవరి పిల్లలైతే అమెరికాలో కెనడాలో ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళ శవాలు వెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీస్ బూడిదైపోవాలి. ఎవరెవరి పిల్లలైతే అమెరికాలో కెనడాలో ఉద్యోగం చేస్తున్నారో ఆ పిల్లలు బూడిదై నాశనమై కాలి మసిబూడిదై పేలి చావాలి. పాపం చాలా ఎక్కువ మందితో పడుకున్నారు కదా జయశ్రీలాగా. అందుకని ఆస్ట్రేలియాలో ఉండి ఉద్యోగం చేస్తున్నోళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ బూడిదైపోవాలి, సజీవంగా నాశనం అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు మన మోచేతి నీళ్లతో పెద్దోళ్ళయ్యి, మన అండదండలతో దయాభిక్షతో పెద్దోళ్ళయ్యి, మన వల్ల ఈరోజు అన్నీ ఉంటూ తింటూ బ్రతుకుతూ, మనవి మనకి రాకుండా చేసి, మనకి మనవి మనకి లేకుండా చేసి, మనకి ఉండాల్సినవి మనకి రాకుండా, మనకి ఉండాల్సినవి మనకి లేకుండా చేసి వాళ్ళు బాగుపడతారంట. అరే టీడీపీ వాళ్ళు నాశనం అయ్యి బూడిదయ్యి సర్వనాశనం అయ్యారు చూడు, అట్లా అవుతారు. ఇద్దరిని అన్యాయం చేస్తే మనందరం సంతోషంగా ఉండొచ్చు అనేది వసుంధర. పెంట బ్రాహ్మణి, పెంట తేజస్విని, లంజలు అని అనాలి వాళ్ళని. మనం ఊడిదైపోతారు వాళ్ళు, అంటే మీరు, మీ పెళ్ళాం పిల్లలు, మీ మొగుళ్ళు, మీరు మీరంతా బతకడానికి నన్ను, నా బిడ్డని మోసం చేస్తారా? మా అమ్మని నాన్నని చంపేశారు, అన్నయ్యని చంపేశారు. సో డియర్ ఫ్రెండ్స్, నెవర్ బీ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ ఆర్ ఎనీథింగ్. ధైర్యమే మన ఊపిరి, ధైర్యమే మన సాహసమే మన ఆయుధం. ఓం నమ శివాయ చ శివతరాయ చ, ఓం నమ శంభవే చ మయోభవే చ మయస్కరాయ చ శివాయ చ శివతరాయ చ, ఓం అతి క్రూర కిరాత వారాహీ దేవి అయి నమః. సో మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత చెప్తా గుడ్ న్యూస్, మళ్ళీ గుడ్ న్యూస్తో కలుస్తా మీ అందరినీ. సో మీకు అర్థమైంది కదా, ఓం నమ శివాయ, ఓం అతి క్రూర కిరాత వారాహీదేవి అయి నమః. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నిమ్మకాయలు బాగా వాడండి, మంచిది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను లెమన్, ఆనియన్ ఈ రెండు వాడండి. ఈ ఓం నమ శివాయ, అతి కిరాత వారాహీదేవి అయి నమః, అతి క్రూర కిరాత వారాహీదేవి అయి నమః, మన శత్రువుల్ని బూడిద చేసి, మన శత్రువులు ఎలాగో అంతమవుతారు.
మన శత్రువులు అంతమవుతారు అంటే దాని అర్థం మన వస్తువులు, మన ఆస్తి, మన ప్రాపర్టీ, క్యాష్, గోల్డ్, మన వాల్యుబుల్స్ అన్నీ మన ఏమనికి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా నేనేం చెప్తున్నాను? అతి కిరాత అతి క్రూర కిరాత వారాహిదేవి అయిన నమః అండ్ ఓం నమ శివాయ ఓం నమ శంభవే చ మయోభవే చ మయస్కరాయ చ శివాయ చ శివతరాయ చ ఓం అతి క్రూర కిరాత వారాహిదేవి అయిన నమః.